మీరేమో డిగ్రీ చదివామంటున్నారు, ఆ రోజుల్లో డిగ్రీ చదివిన వారికి అంతో ఇంతో ఇంగ్లీష్ వస్తుంది. మరి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు, ఆయనకి ఇంగ్లీషే రాదు, ఆయనకేం తెలుసు, ఆయన మీ నా మీద ఆరోపణలు చేయడం ఏంటి అంటున్నారు కదా, మీకు ఇంగ్లీష్ రాదా? ఇప్పుడు ఎవ్వంది వాడు చెప్పుకుంటాడు, ఆ నయం బుద్ధులు వచ్చినాయి, నయంతో తిరిగాడు కదా. నయంతోనే తిరగలేదు అంటున్నాడు కదా. ఎవడన్నా దొంగ దొంగ అంటాడా? దొంగ దొంగ అంటే వాళ్ళ సొంత మండల ప్రెసిడెంటే చెప్పాడు, నయం అనుచరులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి కొడుకు, నేను ఒక టీఆర్ఎస్ మండల ప్రెసిడెంట్ను ఉంటేనే నా భూమినే కబ్జా చేస్తున్నాడని. ఇప్పుడు మీకు ఒక్కటే చెప్తున్నా, నేను ఏదో ఆశామాసిగా రాజకీయంగా మాట్లాడలే. నయీంతోని నయీం అనుచరులతోని రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి డాక్యుమెంట్లు పట్టుకున్న తర్వాతనే మాట్లాడినా. నేను కూడా 10 సంవత్సరాలు అతిపెద్ద నియోజకవర్గానికి ఎమ్మెల్యేను, నాకు కూడా చట్టం గురించి ఎవరి మీద ఏం మాట్లాడాలా, గాలి మాటలు మాట్లాడే అలవాటు నాకు లేదు. మీరు అన్నారు ఇంతకుముందు, మీరు ఇంత గట్టిగా ఎందుకు మాట్లాడగలుగుతారు, తప్పు చేయనోడు ఎప్పుడైనా మాట్లాడగలుగుతాడు. కిషన్ రెడ్డి మీద, ఒక ఎమ్మెల్యే మీద, అధికార పార్టీ ఎమ్మెల్యే మీద అంత గట్టిగా నేను మాట్లాడినా అంటే నా దగ్గర ఏం ఆధారాలు లేకుండా మాట్లాడతానా? ఆధారాలను ఇంగ్లీష్లోనే, అతను ఇంగ్లీష్ చదివేక రాదు, దాంట్లో ఏం రాశారో ఆయనకు తెలియదు, ఆయన నోటికొచ్చి మాట్లాడుతున్నారు. కిషన్ నేను సవాలు విసురుతున్నా, నేను ఇక్కడే కూర్చుంటా, ఆయనతో ఆధారాలు ఉంటే తెచ్చి చూపించమని ఆయన రోడ్డుపైన బైఠాయించారు కదా, మీరు ఎందుకు వెళ్ళలేకపోయారు మళ్ళీ మీతో ఆధారాలు ఉన్నప్పుడు? కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు లక్షల మంది నా తానున్నారు. నేను కిషన్ రెడ్డికి జవాబు చెప్పాల్సినంత టైం నాకు లేదు. నాకు ఇంగ్లీష్ వస్తుందా, తెలుగు వస్తుందా, హిందీ వస్తుందా, ఉర్దూ వస్తుందా, మరాఠీ వస్తుందా, ఎవరికేం అక్కర్లా, నాకేం వస్తుందో అన్నీ వస్తాయి. కానీ కిషన్ రెడ్డి లాంటి ఆ పనికి మాలిన ఈ ల్యాండ్ గ్రాబింగ్ కేసులన్నీ నేను చదువుకుంటా స్టడీ చేసి అంత టైము వేస్ట్ చేయాల్సిన పని లేదు. ఆయన లాంటి వాళ్ళు 100ల మంది ఉన్నారు నా దగ్గర, ఒక చూసి చెప్పడానికి, ఎప్పటికప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. నా దగ్గర ఏమి లేకుండానే అధికార పార్టీ ఎమ్మెల్యే, ల్యాండ్ గ్రాబరు, నయీం దోస్తు, నయంను కలుపుకొని ఉన్నాడు అని ప్రూఫ్లతో సహా చెప్పినాక ఇంకేం కావాలా మీకు? మీ దగ్గర ఎలాంటి ప్రూఫ్లు, అసలు ఏంటి ఆ ఎపిసోడ్ ఏంటి, అసలు నయీం గ్యాంగ్లోని శ్రీహరితో అంటే మంచిరెడ్డి గారి తనకు ప్రశాంత్ గారి సంబంధాలు ఉన్నట్టు మీకు ఎలాంటి ఆధారాలు ఉన్నాయి? దొంగ దొరికితేనే దొంగ అవుతాడు, దొరకకపోతే దొంగ గాడు, దొర అవుతాడు, దొరలాగానే తిరుగుతాడు. అవును, నువ్వు 100 ఎకరాలు దందా చేసినావో, 100 ఎకరాల దందా చేసినావో చాలా ఉన్నాయి మాకు తెలుసు, కానీ ప్రూఫ్ లేకుండా నేను చెప్పడం కరెక్ట్ కాదు. నీకు ఎకరా దొరికినా దొరికినట్టే, 4 ఎకరాలు దొరికినా దొరికినట్టే, 5 ఎకరాలు దొరికినట్టే దొరికినట్టే. ఎవరైతే నయీం గ్యాంగ్లో శ్రీహరి అనేటువంటి వ్యక్తి ఇప్పటికి కూడా జైల్లో ఉన్నాడు, ఆ జైల్లో ఉన్న వ్యక్తులతోని నువ్వు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు నీ కొడుకు పేరు మీద, నీ భాగస్వాముల పేరు మీద చేసుకుంటే నువ్వు దొంగగా దొరికినట్ట. ఆయన కొడుకు ఎవరు? ఆయన కిషన్ రెడ్డి కొడుకు ప్రశాంత్ కుమార్ రెడ్డి అని మంచి ఇన్ఫ్రాన్ పెట్టారు ఒకటి, మంచి ఇన్ఫ్రా పేరు, మంచి రెడ్డి కిషన్ రెడ్డి పేరు మీద మంచి ఇన్ఫ్రాన్ పెట్టారు. పేర్లోనే మంచి ఉంది కదా పాపం. ముంచిండు, మంచి అంటే ముంచిండది, పేర్లో మంచి పెట్టుకున్న ఆయన అంత మంచి ఆయన్ని మీరు ముంచాడని మాట్లాడితే ఎట్లా? మీరు మంచి పెట్టుకున్నాడు జైళ్ళకు పోతాడు ఎవడన్నా, అలా కుటుంబం అంతా జైళ్ళకు పోయిన కుటుంబం, హరిజలను దళితులను చంపి జైళ్ళకు పోయిన కుటుంబాన్ని ఇంటి పేరుంటే ఇక మంచి అయిపోయిందా? మంచితనం ఉంది కాబట్టి ఇంటి పేరు మంచితనం మంచి అని పెట్టుకున్నాడు. ఎవడో తాత ముత్తాతలు ఏమన్నా ఉందేమో ఉంటే, కానీ వీళ్ళు చెంచల్గూడ జైల్లో జైలు కూడా తిన్న కుటుంబం ఆ కుటుంబం మొత్తం, వాళ్ళ తండ్రి కానీ, వాళ్ళ తమ్ముళ్ళు కానీ, వాళ్ళ సోదరులు కానీ, వాళ్ళ ఎవడో నేను ఇప్పుడు అట్లా చెప్తే మేము జైల్లో ఎప్పుడున్నామని అంట అనడానికి వీలుందా? ప్రూఫ్ ఉంటుంది కదా అది. చెంచల్గూడ జైల్లో జైలు కూడు తిన్న వ్యక్తులు మీరని, దళితులను చంపి, దళితులను మోసం చేసి, దళితులను దగా చేసి జైలుకు పోయినారంటే అర్థమైంది. ఇప్పుడు ప్రతిదానికి ఏదన్నా ప్రూఫ్ ఉంటేనే మాట్లాడతాం, అరే నువ్వు జైలుకు పోయినావు అంటే నేను పోలేదు, పోలేదని చెప్పు మనం, నా కుటుంబం ఎవరు పోలేదు, దళితులను కొట్టలేదు అని వచ్చి చెప్పు మనం. మీరు ఇబ్రహీంపట్నం ఎందుకు రాలేదు అంటారు, ఎస్ నేను ఎందుకు పోలేదు, చేతకాక పోలేదు. నేను అక్కడ పోతే ఏదో ఇక అయిపోయింది, ఇక నేను చెప్పేసిన జవాబు అని తప్పించుకుంటాడు. అందుకే
నేను మీలాంటి ప్రెస్ మీడియా సోదరులను అడిగాను, సార్ మీరు పోతే మీ వాళ్ళు వాళ్ళు ఏదో మాట్లాడతారు ఇంక అయిపోయింది అంటారు, మీరు కరెక్ట్గా ప్రెస్లో ఇక్కడ చెప్పండి, అవసరమైతే ప్రెస్ క్లబ్లో చెప్పండి అన్నారు. నేను ఆయన కంటే ఆయన నిన్న ఉన్న కొత్త బుచ్చగాడు, నేను 94లో ఎమ్మెల్యేని ఆయన 94లో నేను ఎమ్మెల్యే అయినప్పుడు ఈయన ఎక్కడో ఎక్కడుండో తెలియదు ఫుట్పాత్ మీద, ఇవన్నీ తెలియదు కదా నాకు, కొత్తగా వచ్చిండు కదా. ఇప్పుడు అట్లా వచ్చినంత మాత్రాన నేనేమి ఆయన ఎమ్మెల్యే అయ్యిండు ఆయన నయంతో దోస్తానా చేస్తుండు అని మల్లెడి రంగారెడ్డి భయపడతాడు, ఏమన్నా ఉన్నది చెప్తాడు అట్లా. నయంతో మీకు దోస్తాను లేదా? అసలు నయం ఎవడో వాని ముఖం కూడా తెలియదు నాకు. అవునా? నయం అంటే ఎవడో తెలియదు నాకు. ఇప్పుడు నయం అంటేనే పెద్ద భయం భయం చెప్తున్నారు కదా, వాడు ఎప్పుడన్నా నాకు కలిసిన ఉంటే నేను జైల్లోనే పెట్టిస్తుంటే అట్లా అంటారా మీరు? 100%. అరే నేను కొత్త దాస్ అని ఒకప్పుడు నేను ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు మొత్తం హల్చల్ చేసేవాడు, వార్నింగ్ ఇచ్చి మొత్తం రౌడీజాన్ని బంద్ చేపించిన నేను. ఇప్పుడు నేను అందుకే మీకు చెప్పాను నాగరాజు గారు, ఎప్పుడే కానీ మన మనసు సాక్షిగా తెలవాలి మనం తప్పు చేస్తలేమో అని, తప్పకుండా ధైర్యంగా చెప్పగలుగుతాం. నీవు తప్పు చేసిన అన్నోడు ఏం చేస్తాడు? నీ ముందు ఒకటి చెప్తాడు, నా ముందు ఒకటి చెప్తాడు, అక్కడ ఒకటి చెప్తాడు, ఇక్కడ ఒకటి చెప్తాడు, ఎవరి దగ్గర అన్నమాట మాట్లాడతాడు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ఒక్క మాట కూడా నేను ఎక్కడన్నా తప్పు చెప్తే అందరిలో వచ్చి చెప్తాను. నేను మీకు చెప్పిన మాటల్లో ఎక్కడైనా తప్పు చెప్తే మళ్ళొచ్చి చెప్తాను. నాకు ఐఎమ్ ది స్ట్రేట్ ఫార్వర్డ్ మ్యాన్, దట్స్ ఆల్ సింపుల్. ఓకే మల్లెడ్డి రంగారెడ్డి అన్నాడు అది తప్పు అంటే అనుకుంటాడు అనుకుంటాడు, చెప్తాను నేను తప్పకుండా. ఇప్పుడు నా మీద ఎవరినన్నా కౌంటర్ చేయమను ఏదన్నా ఒక వర్డ్ మీద 100 చెప్పగలుగుతాను నేను, నా మీద ఒక్కటి కూడా చెప్పలేరు, చెప్తుగా ప్రూవ్ చేయాలా. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్, అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్ కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. అండ్ ఐ యామ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కంటెంట్ డు వాచ్